వల్లభనేని వంశీ గన్నవరం మాజీ శాసనసభ్యుడు, అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం తరపున గెలిచి వైసీపీలోకి వచ్చారు. తన మీదన తీవ్ర ఆగ్రహం ఉంది, ఎందుకంటే అసలు చంద్రబాబు గారి కుటుంబం మీద వ్యాఖ్యలు చేసింది ఆయనే, ఆ భువనేశ్వర్ గారి గురించి. అది ఆ విషయాన్నే తర్వాత అసెంబ్లీలో ప్రస్తావించుకొచ్చినటువంటిది ద్వారంపూడి కావచ్చు, లేకపోతే ఇటు అంబటి రాంబాబు కావచ్చు. ఇప్పుడు ఈ వ్యవహారం మీదన కీలకమైన అడుగులు పడుతుంది. వంశీని ఎట్లాగైనా, అందులో ఇంకోటి గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి, ఈ రెండింటి విషయం మీద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు. తాజాగా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దర్యాప్తులు పోలీసులు వేగంపించారు. పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడంతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలను, ఎన్నికల ఓటమి తర్వాత వంశీ అసలు ఇంతవరకు నియోజకవర్గానికి రాలేదు, గత నెల 7న విజయవాడలో నివాసానికి వచ్చిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడికి దిగడం, పోలీసు కేంద్ర బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్ది, ఎప్పటి నుండి వంశీ ఎక్కడున్నారన్నటువంటి సమాచారం లేదు. కాబట్టి ఇప్పుడు వంశీ వస్తే అరెస్ట్ చేయడం ఖాయం.